లాస్ట్ సంవత్సరము ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం నా జీవితంలో ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే యెషయా గ్రంథము అరవై రెండవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనం చదువుకుంటాం. 62వ అధ్యాయము 4వ వచనం అందరూ కలిసి చదువుదామా. విడవబడిన దానివని ఇక మీదట నీ వనబడవు, పాడైనదని ఇక నీ దేశమును గూర్చి చెప్పబడదు. ఎప్సిబాని నీకును బియోలాని నీ భూమికి పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహిత మగును. మొదటి భాగము ఏంటంటే విడవబడిన దానివని నువ్వు కనబడు. ఇది సియోను గురించి చెప్తున్నటువంటి మాటలు కదా. ఈ మాటలు చదివినప్పుడు చాలా సంతోషం వేసుకొచ్చింది. ఎందుకంటే నా గృహానికి సియోను అని పేరు పెట్టాను కాబట్టి. ఇది నాకే ఆయన ఉద్దేశపూర్వకముగా ఇచ్చాడు అనేటువంటిది నాకు అర్థమైంది. తర్వాత చాలా సంతోషించాను. కుటుంబానికి కూడా ఒక ప్రామిస్ దేవుడిచ్చాడు. 54 ఇదే గ్రంథంలో 54లో 10వ వచనం అందరికీ తెలిసినటువంటి మాట, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడి యెహోవా సెలవిచ్చు. పర్వతాలు మెచ్చలు నిజంగానే పర్వతాలను గెంటవలసి వచ్చింది. మెట్టెలను సరాలముగా చేయవలసిన పరిస్థితులు వచ్చాయి. ప్రాముఖ్యంగా లాక్డౌన్ పరిస్థితుల్లో ఎంతో నష్టము ఫైనాన్షియల్గా, మరి ఫిజికల్గా, ఆరోగ్యపరంగా అనేకమైనటువంటి పరిస్థితులు దేవుడు అలౌ చేస్తూ వచ్చాడు. అయితే నాకు ఇంకొక వాగ్దానం కూడా ఉంది. ఏంటంటే ఒకటి వ్యక్తిగతమైన వాగ్దానము, రెండవది కుటుంబము, మూడవది నా యొక్క బిజినెస్ సంబంధించింది. అదేంటంటే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 5వ వచనం చదవండి ఎవరైనా. 28:5 చాలు ఏంటంట, దీవింపబడును అది తక్కువ కాదు. సరే, ఈ పరిస్థితులు అన్నీ కూడా ప్రభు తన యొక్క, అంటే ఈ మూడు వాగ్దానాలు చదివినప్పుడు ప్రభు నా గురించి దీర్ఘముగా ఆలోచన చేస్తున్నాడు అనే విషయాన్ని నాకు అర్థమైంది. అయితే పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది కదా. ఆల్రెడీ 1 ఇయర్ లాక్డౌన్లో ఉంటా వచ్చాం. ఆ లాక్డౌన్లో అనేకమైనటువంటి పరిస్థితులు, ఐఎమ్ నాట్ సింగిల్ పర్సన్, ఐఎమ్ హ్యావింగ్ మై ఓన్ ఫ్యామిలీ అండ్ మై బిజినెస్ ఫ్యామిలీ ఆల్సో. వారందరి యొక్క అవసరతలు నేను చూడాలి. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే నీ పిండి పిసుకు, నీ తొట్టియు, నీ గంపయు దీవింపబడుతుంది. అది తక్కువ కాదు. ఆ లాక్డౌన్కి ముందర సంవత్సరంలో ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, ఇస్సాకు ఇచ్చినటువంటి వాగ్దానము, నీ తండ్రి అయినటువంటి అబ్రాహాము దేవుడను 26-24 అనుకుంటా ఆది కాండం చదవండి. 26-24వ వచనం ఆది కాండం చదువు. తండ్రి అయిన అబ్రాహాము దేవుడను నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము, నా దాసుడైన అబ్రాహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును. సరే, నేను అనుకున్నా సంతానము చేస్తాడంటే నేను అనుకున్నా అనేకమైన కస్టమర్లు వస్తారేమో అనుకున్నా. లిటరల్గా చూస్తే
ఆ సంవత్సరం అంతా లాక్డౌన్, నో కస్టమర్. కానీ సంతానాన్ని అభివృద్ధి పరచడం అనే విషయాన్ని ప్రార్థన చేస్తూ ఉంటే, ఏంటి ప్రభువా ఏంటి సంతానం అభివృద్ధి అంటే, అది చెప్పాలంటే నాకు 2-3 గంటలు కావాలి. నా పార్ట్నర్, నేను 25 సంవత్సరాలు ఎవరితో అయితే చదువుకున్నానో, ఎవరితో అయితే నివసించానో, ఎవరితో అయితే పడుకున్నానో, ఎవరితో అయితే ఉద్యోగం చేశానో, ఎవరితో అయితే నా సమయాన్ని అంతటినీ కూడా గడుపుతూ వచ్చానో, వాడి కొరసు అనేక సార్లు వాని కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాను. ఈజ్ నాట్ ఎ బిలీవర్ బట్ ఈజ్ బెటర్ దాన్ బిలీవర్. మంచి వ్యక్తి, కలిసి 25 సంవత్సరాలు మా కాపురం. ఎలాంటి విషయంలో కూడా ఏ రోజుని కూడా పొరపాటులు దేవుడు జరిగించలేదు. కానీ ఆశ ఏంటంటే, వాట్ అబౌట్ ఈ సాల్వేషన్? వాడు కూడా మ్యారేజ్ చేసుకున్నాడు, పిల్లలు పుట్టారు, బిజినెస్ నడుస్తుంది, కలిసి వెళ్ళిపోతా ఉన్నాం. ఒకవేళ నేను చనిపోతే వీని గురించి నేనేం చెప్పాలి? అనేక సార్లు నాకు అదే బాధగా ఉండేది. ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం, అనేకసార్లు వాక్యం వినిపించాం, అనేకసార్లు ఫ్యామిలీ పేర్లు కూర్చున్నాడు, అనేకసార్లు సంఘం వచ్చాడు, అన్నీ చేశాడు, కానీ రక్షణ కార్యం లేదు. ప్రార్థన చేస్తూ ఉంటే ప్రేమేంటే, వాళ్ళ దేవుడు ఎంత అద్భుతమైనటువంటి రీతిగా తనను రక్షించాడంటే, ఇద్దరం అనుకోకుండా ఒక దేశానికి వెళ్ళాం. హాంకాంగ్కి బిజినెస్ విషయంలో వెళ్ళినప్పుడు నేను ఒకటే టార్గెట్ పెట్టుకున్నా, ఏంటంటే హాంకాంగ్ని తిరిగి వచ్చే లోపల ప్రభువా వీడిని దర్శించాలను. వెళ్తూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం, పడుకునేటప్పుడు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం, అన్నిటికీ ఓకే, యాక్సెప్టెడ్. బట్ అంతరంగంలో రక్షణ విషయంలో నాకు బాధ ఉండేది. హృదయం ఇవ్వాలి కదా. దేవుని ఆశీర్వాదాలు అందరికీ ఇష్టమే, మేలు చేస్తే అందరికీ ఇష్టమే. కానీ ఆ ప్రభు నిజమైన దేవుడిగా మనం అంగీకరించామా లేదా అనేది చాలా ప్రాముఖ్యం. ప్రార్థన చేసుకున్నాం, పని అయిపోయింది, తిరిగి వచ్చేస్తూ ఉన్నాం. ఏం ప్రభు, తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాం, ఫ్లైట్లో కూర్చున్నాం, నేను ఒక టెస్టిమనీ వింటా ఉన్నా, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటూ ఉంటే, వాడు పేపర్ చదువుకుంటున్నాడు, మ్యాగజైన్, సరే నేను వింటా ఉన్నా, వింతడిగి నువ్వేం వింటున్నావురా, నాకు కూడా చెవిలో పెట్టాను. సరే ఒకటి పెట్టాను, కొద్దిసేపటికి అది కూడా నాకు ఇచ్చేసే అన్నాడు. ఆ 2 ఇయర్ ఫోన్ కూడా ఇచ్చేసాను, విన్నాడు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళా దీన్ని రివైజ్ చేయరా అన్నాడు. మళ్ళా చేశా, విన్నాను, మళ్ళా విన్నాడు, 5 సార్లు విన్నాడు. ఇండియా దిగే లోపల, దిగిన తర్వాత ఎయిర్పోర్ట్లో, ఐ వాంట్ టు సీ దిస్ వర్సెస్ ఇన్ బైబిల్. ఏదైతే విన్నాడో ఆ వాక్యాన్ని బైబిల్లో నాకు ఎక్కడుందో చూపించాడు, చూపించాను. ఎయిర్పోర్ట్లో వాక్యాలు చూపించి ప్రార్థన చేసి తిరిగి వచ్చేసినాం వచ్చేస్తే తనకు అదే మనసులో తిరుగుతూ ఉంది. మరలా బెంగళూరు వెళ్ళాలని ఒక పని మీద వెళ్ళవలసి ఉంది. ఇద్దరం వెళ్ళాము, రాత్రి అక్కడ పడుకున్నాం. రాత్రి పడుకోకముందు నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను బైబిల్ చదువుకుని. వాడు కూడా కూర్చున్నాడు. అయితే ఒకటి అడిగాడు, నాకు ఒక సమస్య ఉంది, ఆ సమస్యకి ఈ బైబిల్లో పరిష్కారం దొరుకుతుందా? ఏంటి సమస్య? 20 సంవత్సరాలు కలిసి ఉన్నాం, నాకు తెలియని సమస్య నీకేముంది? కలిసి ఉంటున్నాం, హ్యాపీగా దేవుడు దీవిస్తున్నాడు, వీఆర్ గ్రోయింగ్ ఇన్ బిజినెస్, ఏంటి సమస్య అని అనుకున్నా. సరే ఎలా చెప్పు అన్నా. నాకు 15 సంవత్సరాల నుంచి నేను రాత్రి 3 గంటల కంటే ఎక్కువ నిద్రపోను. నిద్రపోయినా ఆ నిద్రపోయే సమయంలో నా మీదకి ఎవరో ఒక వ్యక్తి, బలమైన వ్యక్తి వచ్చి పడతా ఉంటాడు. ఇంకొకసారి నన్ను అగ్నిలోనికి తీసుకుని వెళ్తూ ఉంటారు. ఇంకొకసారి ఒక గుర్రం వచ్చి నా మీద పడతా ఉంటుంది. ఇలా రకరకాల జంతువులు నా మీద పడతా ఉన్నాయి. నాకు నెమ్మది ఉండదు, నిద్ర రాదు, ఏం చేయాలో తెలియదు. పొద్దునే లేచిపోతా 4 గంటలకి, ఆ యొక్క ఆ విషయాలు ఆలోచించి బుర్ర హీట్ అవుతూ ఉంటుంది. చన్నీళ్ళతో కడుక్కుంటాను, అటు ఇటు నడుస్తూ ఉంటాను. దిస్ ఈజ్ మై లైఫ్, ఈ నెవర్ షేర్ టు మీ, నాకు ఎప్పుడు పంచుకోలేదు. నాకు చాలా బాధ అనిపించింది. దీనికి నాకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది?
अंटे प्रार्थना चेसुकोनी मनसुलो प्रभुवा एं चेप्पाली इनकि 91వ కీర్తన ఓపెన్ చేపించాను చదివాడు రెండుసార్లు చదివాడు ఎక్స్ప్లెయిన్ చేశాను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రార్థన చేయరా అన్నాడు ప్రార్థన చేశాను పడుకున్నాం ఉదయకాలం లేచాను నేను వాష్రూమ్కి వెళ్ళాను స్నానం చేశాను కాఫీ తాగుతా ఉన్నాను ఇంకా లెగట్లేదు 8:30 10 గంటలకు మాకు అపాయింట్మెంట్ ఉంది కస్టమర్ మీట్ అవ్వాలి ఇంకా లెగట్లేదు సరే ఇంకా గంట సేపు వదిలేసిన 9 లేగరా టైం అవుతుంది అంటే కొంచెం ఆగన్నాడు మళ్ళీ పడుకున్నాడు 10:30కి లేచాడు ఏమైందిరా ఎంతసేపు పడుకున్నావు అంటే రియల్లీ ఐ వండర్డ్ దేవుడు ఎంత అద్భుతముగా మనుషులను దర్శిస్తాడు 15 సంవత్సరాల తర్వాత రాత్రి నేను పడుకున్నాను రా అంటాడు ఆఫ్టర్ 15 ఇయర్స్ రాత్రంతా పడుకున్నాను రాత్రి నాకు అద్భుతం జరిగింది దేవుడు నన్ను దర్శించాడు ఆ మాటలు నా హృదయములో అలా నెమరు వేసుకుంటూ పడుకున్నాను ప్రభు నన్ను దర్శించాడు ఉదయకాలం సంతోషంగా లేచాడు పొద్దున మరి కస్టమర్ దగ్గరికి వెళ్దాం లేరా ఆ తర్వాత సంగతి వాక్యం చదువుదాం ప్రార్థన చేసుకుందాం ఇది ప్రియమంటండి ఇలా చెల్తే సరే మళ్ళీ వచ్చేసిన హైదరాబాద్కి వాళ్ళ ఫ్యామిలీకి పంచుకున్నాడు ఇది జరిగింది అంటే వాళ్ళ పిల్లలందరూ ఏడుస్తూ ఉన్నారు ఏంటాడు ఇన్ని రోజులు నాకు చెప్పకుండా మాకు చెప్పకుండా నువ్వు దాచిపెట్టావు నీకు ఏమైనా అయిపోతే మేము ఏమయ్యేవాళ్ళం ఏడుస్తూ ఉన్నారు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు అయితే ఒకటే చెప్పాడట సరే దీనికి పరిష్కారము నా ప్రాణ స్నేహితుడి కంటే నేను కలిసి ఉన్నటువంటి స్నేహితుడి ద్వారా నాకు బయలుపరిచాడు మీరు నమ్మండి మీ ఇష్టం నేను బలవంతం చేయను దేవుడు నాకు కార్యం చేశాడు సంతోషం ఇచ్చాడు అని ముగించేశాడు పడుకున్నారు పడుకుంటే రాత్రి 12:30 గంటలకి తన భార్య చిన్న లైట్ వేసి ఒక బైబిల్ తీసి చదువుతుంది ఏం బైబిల్ అంటే ఎప్పుడూ 10 సంవత్సరాల క్రితము నేను హిందీ బైబిల్ ఇచ్చిన ఆమెకి ఆమెకి హిందీ మరాఠీనే వచ్చి తెలుగు రాదు ఆ బైబిల్ ఇప్పటి వరకు ఓపెన్ చేయలే ఆ రాత్రి ఓపెన్ చేసింది ఈయన చెప్పిన అధ్యాయం గుర్తుపెట్టుకుంది 91వ దావీదు కీర్తన చదవడం మొదలుపెట్టింది చదివింది వాడు ఏమి తెలియకుండా కలుముసం పడుకున్నాడు సరే చదవని ఏం జరుగుతుందో పొద్దున్న లేచి అడిగితే ఏంటి రాత్రి లేచి ఏం చేసావు నువ్వంటే బైబిల్ చదివాను ఏం చదివావు నువ్వు చెప్పిన అధ్యాయం చదివావు ఎందుకు చదివావు ఎందుకు చదవాలనిపించింది నీకు అంటే నీకున్న సమస్య నాకు కూడా ఉంది సరే ఇలాంటి మనుషులు లోకంలో ఎంతమంది ఉన్నారు మన చుట్టూ ఎంతమంది ఉన్నారు మన ఇంటిలో ఎంతమంది ఉన్నారు మన బంధువులు ఎంతమంది ఉన్నారు నిజంగా సంతానమును అభివృద్ధి పరుస్తాను దేవుడు ఇంకా చెప్పాలని చాలా అద్భుతాలు ఉన్నాయి వారి జీవితాల్లో ఫ్యామిలీ అంతా కూడా ప్రభు నమ్ముకుంది బాప్టిజం తీసుకున్నారు వాళ్ళ బంధువుల నుంచి కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు ఎలేయబడతా ఉంది కానీ దే ఆర్ స్టాండింగ్ ఫర్ లార్డ్ దేవుని వందనాలు ప్రార్థన చేయండి అతి ఇదొక అద్భుతం తర్వాత ఈ లాక్డౌన్ పీరియడ్లో దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదించాడంటే ప్రాముఖ్యంగా బిజినెస్ లేకపోయినా కానీ ఐ రియల్లీ ఐఎమ్ ఎంజాయిడ్ ఎందుకంటే దేవుని సన్నిధిని బాగా అనుభవించడానికి దేవుడు నాకు సమయం ఇస్తా వచ్చాడు ప్రార్థన చేసుకోవాలన్నా వాక్యం చదవాలన్నా అంతకుముందు రొటీన్ లైఫ్ పొద్దున్న లెగడం ఫ్యామిలీ ప్రేయరు చదువుకోవడం పరిగెట్టడం ఇదే కానీ ప్రభు గొప్ప సహాయాన్ని దేవుని వాక్యం చదవడంలో ప్రార్థన చేయటంలో ఉపవాస ప్రార్థనలో కనిపెట్టడంలో దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు రియల్లీ ఆ యొక్క పరిచర్యలో లేదా ఆ యొక్క సమయాన్ని దేవుడు నాకు ఎంతో ఆశీర్వాదకరంగా చేశాడు కుటుంబంగానే కాదు వాళ్ళు వ్యక్తిగతంగానే కాదు ఏంటంటే మా కంపెనీలో కూడా మేము ఉపవాస ప్రార్థన మొదలెట్టాం డైలీ లాక్డౌన్ పీరియడ్లో ఏంటంటే మార్నింగ్ వెళ్ళడం నో బిజినెస్ నో కస్టమర్ కాలింగ్ ఫోన్స్ అన్నీ ఎవరు ఉట్టప్పుడైతాయి నిమిషానికి రింగ్ అవుతూ ఉంటాయి ఇప్పుడు రింగ్ చేసేవాడే లేడు కాబట్టి వీఆర్ ఎంజాయిడ్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్ పొద్దున్న వెళ్ళడం ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవడం నిజంగా అది చేసుకుంటా ఉంటే
ఎంత సంతోషం, ఎంత సంతోషం. వాక్యాన్ని చదవడం, ప్రార్థన చేసుకోవడం, కుటుంబాల కోసం ప్రార్థన చేయడం, మా కస్టమర్స్ కోసం ప్రార్థన చేయడం మొదలెట్టాం. వన్ డే ఒక కస్టమర్ నాకు ఫోన్ చేశాడు, నమ్మకార్థు క్రైస్తవుడే, సమస్య ఉంది సార్, ఏం చేయాలి, ఎలా ఉంది పరిస్థితి అంటే, అతన్ని కొన్ని విషయాలు కంపెనీకి రప్పించి మాట్లాడి తన ఫ్యామిలీ విషయాల్లో మాట్లాడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇలాగా లాక్డౌన్ సమయంలో, ప్రత్యేకంగా ఈ కోవిడ్ పరిస్థితుల్లో దేవుడు నాకు పరిచర్య చేయడానికి కూడా చాలా అవకాశాలు ఇచ్చాడు. ఈవెన్ కోవిడ్లో సఫర్ అవుతున్నటువంటి పేషెంట్ దగ్గరికి వెళ్ళి నిజంగా ఒక మాట నాకు ఆదరణ కలిగి చేసింది ఏంటంటే, పోలన్న ఒక మాట చెప్పాడు నాకు ఏంటంటే, మందిరానికి ఎవరు రావటం లేదు, అందరూ ఆగిపోతా ఉన్నారు అంటే, అన్న ఒకటే అన్నాడు, మందిరానికి వచ్చి రోగి అయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, మందిరానికి వచ్చి అస్వస్థత కలిగి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా బైబిల్లో ఎక్కడైనా ఉన్నారా. ఆ మాట నన్ను ఇప్పటి వరకు కూడా, నేను ఇంకా వైరస్ని ఏనాడు కూడా నేను కేర్ చేయలే, ఇచ్చేలే. పేషెంట్స్ దగ్గరికి ఎంత ధైర్యంగా అంటే, చుట్టూ పేషెంట్స్ ఉండేవారు, తెలిసినటువంటి పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి, ఈవెన్ డాక్టర్ వేసుకున్నటువంటి ఆ కోట్ వేసుకుని వెళ్ళిపోయేవాడిని. ఒక రోజున వెళ్ళేసరికి ఆ పక్కన బెడ్లో పేషెంట్ ఉండేవాడు కాదు, ఏమయ్యారంటే చనిపోయాడు రాత్రి. ఆ పేషెంట్స్ని కొంతమంది దర్శించడానికి వెళ్ళినప్పుడు పక్కన వాళ్ళు ప్రార్థన చేయమని ఎంత కన్నీళ్ళతో, ఎవరు వాళ్ళు ఎవరు లేనటువంటి వారిగా, అలాంటి సమయంలో దేవుడు ఎంతో అవకాశం ఇస్తా వచ్చాడు. కాబట్టి ఆయన ఆరోగ్య పరిస్థితి, అనారోగ్య పరిస్థితులు కూడా కొన్ని వచ్చినాయి. ప్రత్యేకంగా మా మిసెస్ విషయంలో అనారోగ్యంగా ఉన్నటప్పుడు అనేకమైన పరిస్థితులు, ప్రభువా ఏంటి అంటే, కిందే ఉంది నా శాశ్వతమైన కృప నీకు చూపుతాను, సమాధాన నిబంధన నా నిబంధనను చూపుతాను, మీ అందు జాలిపడుచున్నాడు కదా, నా వాగ్దానము నీవు ఆయన దృష్టికి ప్రియమైన వాడువు, ఇష్టురాలు. ప్రభు నేను ఎలాగ ఇష్టమైన వాడినిగా అవుతాను అంటే, ప్రభు ఒకటి నేర్పించాడు, నువ్వు ప్రార్థనలో కనిపెట్టాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని సన్నిధిలో మంచి పరిచర్య. ఏంటంటే మీరు ఎంజాయ్ చేస్తున్నారో లేదో కానీ ఉదయకాల ప్రార్థన రియల్లీ వీఆర్ ఎంజాయింగ్. మా టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంత ఆసక్తికరంగా, ఫ్యామిలీ అందరూ కూడా మొదటి ఒక సంవత్సరము ఈవెన్ వన్ సింగిల్ డే వీఆర్ నాట్ అబ్సెంట్. ప్రతి ఒక్కరము పిల్లలతో సహా ప్రార్థన చేయించేవారు, సంఘ విషయాలు, సమాజ విషయాలు, కుటుంబాల విషయాలు, మేము 7 సీట్స్ తయారు చేసుకున్నాం ప్రేయర్ పాయింట్స్. ఈరోజుకి కూడా అదే కంటిన్యూ చేస్తూ ఉన్నాం, ఈరోజు కూడా అదే కంటిన్యూ చేస్తాం. సంఘ విషయాలు, సంఘాల విషయాలు, సేవకుల విషయాలు, నిజంగా దేవుడు మాకు మా గ్రూపు చాలా భారం దేవుడు ఇచ్చాడు. అందరూ ఉదయకాలమనే, కొన్ని సమయాల్లో అయితే 5 o'clock అండ్ 5 o'clock అంతే, ఒక సెకండ్ కూడా అటు ఇటు అయ్యేది కాదు. ఇప్పుడు ఆఫ్ కోర్స్ కొంచెము దాని టైం అని కొంచెం 5:30, 5:45కి వెళ్ళిపోతుంది. అదే ఈ ఉదయకాలము నాకు అంటే మ్యాక్సిమం నేనే కనెక్ట్ చేస్తూ ఉంటాను, అయితే వాసు రవి వీళ్ళంతా కూడా సహాయపడుతూ ఉంటారు అప్పుడప్పుడు. అయితే ఉదయకాలం ఈ రోజున వాసు నేను లేకపోయేసరి వాసు కాల్ చేశాడు, కాల్ చేసేసరికి ఏంటో నాకు కనెక్ట్ చేస్తాను, వాసు నా వల్ల అవ్వట్లేదు నువ్వే కనెక్ట్ చేయను. నాకు తర్వాత చాలా రియలైజ్ అయ్యాను, ఏంటి ప్రభువ ఎందుకు ఇట్లా అయిపోతుంది. ప్రార్థనతో పర్వతాలను తొలగించవచ్చు, మెట్టలను సరళం చేయొచ్చు. వితౌట్ ప్రేయర్ యు కెనాట్ సక్సీడ్. ప్రార్థనలు నీళ్ళ మీద ఆహారమేమో అనేక దినాల తర్వాత నువ్వు చూస్తావు అని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. నాకు వచ్చిన వాగ్దానము వ్యక్తిగతంగా
కీర్తనలు 122:7 నీ ప్రాకారముల్లో నెమ్మది కలుగును గాక నీ నగరుల్లో క్షేమముండును గాక. ఫ్యామిలీ వాగ్దానము యెహోషువా 3:7 అప్పుడు యెహోవా యెహోషువాతో ఇట్లనెను, నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందునని ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. ఇదండి ఫ్యామిలీ ప్రామిస్. అది నీ ప్రాకారముల్లో నెమ్మది, నీ నగరుల్లో క్షేమం అనేది నా పర్సనల్ ప్రామిస్. అయితే దేవుడు చక్కగా ఈ సంవత్సరం అంతా నెమ్మది ఉంటుంది నాకు అనుకున్నాను అన్నమాట. అయితే దానికి ముందు నేను మందిరం దగ్గర ఉండేవాళ్ళం కాదు, మేము దూరంగా ఉండేవాళ్ళం కదా. అయితే దేవుడి దగ్గర ఎప్పుడూ నేను మైండ్లో అనుకునేదాన్ని, ప్రభా మందిరం దగ్గరికి వెళ్తే ఒక సొంత ఇల్లు ఇస్తే, ఒకే చోట మందిరం దగ్గరే ఉంటే, అంటే అలా కోరుకోవచ్చో లేదో నాకు తెలియదు, ఆ టైం అలా ఉంది నా ఆత్మీయ స్థితి. నేను రెగ్యులర్గా మందిరానికి వెళ్తాను ప్రభా అని చెప్పి నీ సన్నిధిలో నేను ఎక్కువ గడపాలి, నేను చాలా కోల్పోయాను ఎన్ని సంవత్సరాలు, నాకు అది నేను మళ్ళీ తిరిగి రాదు, కానీ ఇక్కడ నుంచి నేను అలా నేను రెగ్యులర్గా వెళ్ళి ఎక్కువ టైం నీ మందిరంలో ఉండాలి అని కోరుకున్నాను. అయితే అనుకున్నట్టుగానే ఇక్కడికి వచ్చాము. వచ్చి 2017 జనవరిలో ఒక ప్రామిస్, నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకు ఇత్తును అని దేవుడు ప్రామిస్ ఇచ్చేసారు. మందిరం దగ్గరకు వచ్చాము, అక్కడి నుంచే మొదలైనమాట. అస్సలు సమాధాన పరిస్థితులే లేవు. ఈ ఇయర్లో ఈ వాగ్దానం వచ్చింది, కానీ 5 ఇయర్స్ నుంచి సమాధానం అనేది మా గృహంలో లేదు. అసలు ఏదో ఒకటి ఎటు నుంచి వస్తుందో తెలియదు. తలుపులు వేసుకున్నా కూడా అపవాది ఎప్పుడు ఒక దర్శనం రావడము, అంతే అపవాది అటాక్ చేయడము. అలా అసలు ఇలాగా కూడా వస్తుందా కష్టము అని, ఎందుకు నాకే ఇలా వస్తుంది అని. అయితే 2017లో శోధన అంతా దేవుడు తీసేశారు. 1 ఇయర్ అంతా బాధపడ్డాను చాలా, అసలు అది చెప్పడానికి కూడా రాదు అంత బాధ. తర్వాత 2018లో జనవరి 1కి మళ్ళీ వారి క్రియాఫలమును బట్టి వారి సత్యమును బట్టి క్రియాఫలం ఇత్తును ఏదో ఉంటుంది ఒకటి, యెషయాలో 61వ అధ్యాయము గుర్తులేదు, దాంట్లో బీదలకు సువార్త ప్రకటించుటకు ఇవన్నీ ఉంటాయన్నమాట ఆ అధ్యాయంలో. అయితే దేవుడు మాట్లాడుతున్నారు మధ్యలోంచి, 2017 మధ్యలోంచి, నువ్వు సువార్తకెళ్ళాలనే ఆశ వస్తూ ఉంది. ఎందుకు ఇలాంటిది వస్తుంది నాకు, నేను అసలు సువార్తకెళ్ళాలనే తలంపు నాకు ఎప్పుడూ లేదు. నేను ఎవరికి కూడా మీరు ప్రభువుని నమ్ముకోండి అని నేను ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. జస్ట్ నేను దేవుడిని నమ్ముకున్నానని మాత్రమే చెప్పేదాన్ని. మేము దేవుని బిడ్డలము, దేవునిలో ఉంటున్నాం, నా ఫ్యామిలీ నా వరకే, అంతవరకే ఉన్నాను కదా ప్రభువా, మళ్ళీ ఈ తలంపు నాకెందుకు వస్తుంది. నేను అందరూ సువార్తకు వెళ్తుంటే వీళ్ళు 1 నిమిషంలో 2 నిమిషాల్లో ఏం సువార్త చెప్తారు, ఈ కరపత్రికలు ఇస్తే వాళ్ళు మారిపోతారా ఏంటో, ఇది నాకు అంత ఏమి అనిపించట్లేదు నాకు అనుకునేదాన్ని అలా ఇంకా. అయితే దేవుడు నన్ను కూడా వెళ్ళమంటున్నారు. వెళ్ళమంటుంటే అప్పుడు 2018లో ఉంటుండగా 2018 జనవరిలో వచ్చింది ఆ ప్రామిస్, ఆ ప్రేరణ వచ్చింది. ఇంకా ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేశాను చిన్న గూడూరు, అక్కడి నుంచి 2018 లాస్ట్ దాకా వెళ్ళాము. అయితే డిసెంబర్లో పెద్ద శోధన సువార్తకు వెళ్ళిన దగ్గర, కానీ ఇంక నేను వెళ్ళను ప్రభువా అని 31st నైట్ చాలా ఏడ్చాను. ప్రభువా నేను ఇంక వెళ్ళను, నేను వెళ్ళను, అపవాది ఇంతగా నా మీద అబద్ధంగా చెడ్డ మాటలు, అసలు అక్కడ ఏదో ఈ వేరే లాగా వచ్చేస్తుంది అంతా, ఏంటి ప్రభువా ఇది ఏంటి అసలు అని చెప్పేసి అని అంటే 31st నైట్ ఒక ప్రామిస్, నీ సంతానమును ఆకాశ నక్షత్రములు వలెను సముద్ర తీరమునందలు ఇసుక రేణువులు వలెను విస్తరింపజేస్తానని. అయితే ఫిలిప్ మెట్ల దగ్గర ఉండి, అక్క నువ్వు ఇంకా సువార్తకు వస్తావు ఇంకా ఎక్కువ చేస్తావు అన్నాడమాట. అయితే రావాలా మళ్ళీ అన్నాను. అయితే ఆ వాగ్దానం మీనింగ్ నాకు తెలియదు, కానీ ఆ 22nd చాప్టర్ ఇంకా అది చదువుతూ ఉన్నాను, దాని గురించి నేర్చుకుంటున్నాను. ఈ వాగ్దానం ఇందులోంచి వచ్చింది కాబట్టి దీని అర్థము అది అంతా నేర్చుకుంటూ ఉంటే, ఆ తర్వాత మే నెలలో విబిఎస్లో అన్నమాట కళ్ళు తిరిగిపోతున్నాయి, కింద పడిపోతున్నట్టు ఉంటున్నాను, కానీ మనిషిలాగా ఒళ్ళు సత్తువే లేదు, ఇలా కింద పడిపోతున్నట్టు ఉంటుంది. అయితే ఏంటిలాగా అనేసరికి ఒక దర్శనం వచ్చింది, పెద్ద అపాయం గుండా నేను వెళ్తానని. తర్వాత గాఢాంధకారపు లోయలో నిన్ను సంచరించినని, అపాయమునకు భయపడినని వెంటనే మళ్ళీ స్వరము చెవుల్లో, అంటే నాకు మరణకరమైన పరిస్థితి వస్తుంది అని తెలిసిపోయింది. ఆ తర్వాత ఈ వాగ్దానం ఉంది కదా, దీని మీనింగ్ తర్వాత తెలిసిందన్నమాట. ఇస్సాకును బలిపీఠం మీద పడుకోబెట్టి ఆయన మరణకరమైన పరిస్థితి వరకు ఆయన వచ్చినప్పుడు యెహోవా దూత ఆగమని చెప్తుంది అన్నమాట.
అంటే అలా అంటే నేను వెళ్తాను కానీ నేను ఏం అవ్వనని నేను డిసైడ్ అయిపోయాను అనమాట. అంటే ధైర్యం వచ్చేసింది, ఇంకా భయపడలేదు అస్సలు. ఒక్కరోజు ఏడ్చి దేవుడికి అప్పు చెప్పేసాను, అయిపోయింది. ఆ తర్వాత సర్జరీ అయింది సక్సెస్ఫుల్గా. మీ అందరి ప్రార్థనలు ఫస్ట్ టైం నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను అనమాట, మందిరమును నేను ఫస్ట్ టైం మిస్ అయింది, బాధ అనుభవించింది ఆ బెడ్ మీదే. మందిరానికి నేను ఎప్పుడు వెళ్తాను ప్రభువా, మందిరం అంటే ఇంత నిర్లక్ష్యం చేశాను నేను, కానీ నాకు మందిరం వెళ్ళాలని ఉంది, అందరినీ చూసేయాలని ఉంది, అంటే అందరినీ చూడాలని ఉంది నాకు, ఎందుకు మా బంధువులను చూడాలని లేదు, నీ బిడ్డలు నేను చూడాలని ఉంది అని. 1 మంత్కే నేను వచ్చేసాను, వచ్చి అక్కడ చైర్లో కూర్చొని అందరిని ఇలా చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది అన్నమాట. అంత ప్రేమ దేవుని బిడ్డలను చూసేసరికి ప్రేమ వచ్చి అప్పుడు అని ఫీల్ అయ్యాను. వీళ్ళు మందిరంలో పిల్లలకి నాకు ఎంత సంబంధం ఉంది కదా ఈ మందిరానికి నాకు అనేది. అప్పుడు ఆరాధన చేశాను ఫస్ట్ టైము, ఒళ్ళంతా చల్లగా అయిపోయింది. అప్పటికి ఇంకా నేను సెట్ అవ్వలేదు కదా, ఇంకా ఆరాధన అయిపోయాక వెళ్ళిపోయాను. ఇంకా నీ మందిరానికి మానను ప్రభువా. అయితే చిన్నప్పుడు నేర్చుకున్న పాటలన్నీ దేవుడు గుర్తు చేస్తూ, నా కాళ్ళు చేతులు ఉన్నంత వరకు నేను ఇలా ఉన్నాను, నా కనుదృష్టి ఉన్నంత వరకు నేను చదవలేదు నీ వాక్యము. అంటే ఇలాంటి పరిస్థితులు వస్తాయి లైఫ్లో. నేను బాగున్నప్పుడు నిన్ను ఎందుకు వదిలేయాలి, నేను బాగున్నప్పుడు నిన్ను సేవించాలి అనేది అప్పుడే నాకు మైండ్లో పడింది అన్నమాట. ఆ తర్వాత ఆ 2-3 మంత్స్ తర్వాత, ప్రభువా నువ్వు సువార్తకు వెళ్ళమనేమో వాగ్దానం ఇచ్చో, నేను బెడ్ మీద ఉన్నాను, నడవడానిక ఓపిక లేదు, కాలు స్ట్రైట్ వేద్దామంటే పక్కకి వెళ్తుంది ఒక కాలు, ఎడమ కాలు. ఏంటి ప్రభువా ఇంత శక్తిహీనంగా అయిపోయాను, నువ్వు ఇచ్చిన వాగ్దానం ఏంటి, నేనున్న పరిస్థితి ఏంటి, అయినా కూడా నువ్వు నడిపిస్తే నేను వెళ్తాను, నేను ఇలా ఊగిపోతున్నట్టు నడిచినా నాకు ఓపిక లేకపోయినా నేను వెళ్తాను, నువ్వు నన్ను బ్రతికించావు. అయితే ఒక వాక్యం, నేను చావను సజీవుడిన యెహోవా క్రియలను వివరించదని అనే వాక్యం గుర్తొచ్చింది. ఆయన నన్ను కఠినంగా శిక్షించను కానీ ఆయన నన్ను మరణంకి అప్పగించలేదు. అలా అన్ని వాక్యాలు గుర్తు చేసుకున్నాను, బలం పొంది అప్పుడు మళ్ళీ వెళ్ళాను. అలా దేవుడు పని చేయాలి అని చెప్పేసి ఆ తర్వాత అలా జరుగుతూనే ఉంది. 2019 అయిపోయింది, 2020 వచ్చింది, 20 వచ్చేసరికి మళ్ళీ కోవిడ్. అప్పుడు కూడా చాలా బాధ, ఏడుపు. మందిరం మూత వేయబడడం ఏంటి అసలు, మందిరం మూత వేయబడడం అంటే మనం పుట్టాక చూసామని ఎంత ఏడ్చానంటే మందిరంలోనే కూర్చొని ఒక్కదాన్ని ఏడుస్తూ ప్రార్థన చేస్తాను, ఇలాంటి పరిస్థితి ఏంటి ప్రభువా, తొందరగా మందిరం ఓపెన్ అవ్వాలి అని. ఆ అటాచ్మెంట్ అది మనకు తెలియకుండానే మందిరం మీద పడుతుందన్నమాట. అప్పుడు కొన్ని రోజులు రాలేదు, మళ్ళీ వచ్చాం. అప్పుడు ఎంతో హాయిగా అనిపించింది. 2021లో ఈ వాగ్దానం వచ్చింది కదా, నీ ప్రాకారముల్లో నెమ్మది, నీ నగరంలో క్షేమం అని. అయితే ఏప్రిల్లో మావయ్య గారు సిక్ అయిపోయారు. మళ్ళీ ఆయనతో 2 మంత్స్ అసలు సమాధానం లేదు, నెమ్మది లేదు, శాంతి లేదు, ఏం లేదు, నిద్ర కూడా లేదు. అలాగే ఏం జరుగుతుందో తెలియదు, తింటున్నామా ఉంటున్నామా. ఆ తర్వాత ఆయన చనిపోయారు 30 ఏప్రిల్. కానీ మందిరం చాలా ఆదరించారు అందరూ, లేకపోతే మేము ఏమైపోయే వాళ్ళము. కానీ దేవుడు అంత ఆదరణను మాకు దయచేశారు అన్నమాట ఆయన అందరి ద్వారా, ఆయన ఇచ్చిన ఆదరణ అది. తర్వాత మే 15 నాకు జ్వరం వచ్చింది. జ్వరం వస్తే ఇలాగా పాలన్నకు ఫోన్ చేశాను, అన్న జ్వరం వచ్చిందన్న కొంచెం అంటే, అవునమ్మా అంటే, ఎలా ఉంది నీకు అంటే, సమాధానం అయితే ఉంది అన్న, ఉండిపోతాను ఇంట్లోనే అన్నాను. ఉండిపోయాను. ఇంకా అసలు ఆ బాధ ఇంకా నాకు చెప్పలేమండి, కానీ అంత దేవుడి మీద వేసేసానమాట. ఊపిరితిత్తులు పప్పుండులాగా అయిపోయినాయి. ఫ్లమ్ వస్తుంటే దానిమ్మకాయ గింజ దాంట్లో ఫ్లమ్ వస్తుంది ఆ కలర్లో. ఇంకా ఒట్టి పల్స్ పడట్లేదు. ఇంకెన్ని సింప్టమ్స్ అన్నీ ఉన్నాయి. ఒళ్ళు నొప్పులు, ఇంక పుండే ఒళ్ళు. తల అయితే 50 కేజీలు. రాయితో టాకాటాక కొడితే తల ఎలాగ నొప్పి, ఆ సౌండ్ నొప్పి లాగా అనిపిస్తుందో అంత నొప్పి. అయినా కాళ్ళు పోట్లు వచ్చేస్తున్నాయి పడుకుంటే. ఇలా ఉంటే కూడా దేవుడు సమాధానం ఇచ్చేస్తారు, నాకేం కాదు, నేను వెళ్ళను బయటికి, నేను ఇది వేసుకొని ఉండిపోతాను. లిడియా అంది, పాపం మమ్మీ ఇది కోవిడ్, నువ్వు ఐసోలేట్ అయిపోంది, నువ్వు నీకు ఇవే నా ఆలోచనలు, వైరల్ ఫీవర్ కూడా అవ్వచ్చు, దాని మీద కోపడ్డాను. తర్వాత 3 పిల్లలకు వచ్చేసింది. అప్పుడు ఏడ్చాను, సారీ లిడియా నువ్వు చెప్తే నేను ఐసోలేట్ అవ్వలేదు, సారీ ఏమనుకోక అయినా దేవుడికి అప్పు చెప్పుకుందాము. అప్పుడు అన్న ఫోన్ చేసి, అమ్మ డాక్టర్ కానీ ఏమన్నా అంటే వద్దన్న, దేవుడు సమాధానం ఇచ్చారు, కానీ పిల్లలకు వచ్చిందన్న నేను తట్టుకోలేకపోతున్నా, నాకు ఏడుపు వస్తుంది,
పిల్లలకు వస్తే అంటే ఇంకా తగ్గిపోద్దామని మళ్ళీ ప్రేయర్ చేశారన్నమాట. అంటే ఏదన్నా వచ్చినప్పుడు మనం చెప్తే ఏదన్నా మందిరం నుంచి కూడా ఎలాంటి ఆదరణ అంటే అసలు జబ్బున్నా లేనట్టే అలాంటి ఆదరణ ఈ మందిరం ద్వారా నేను పొందాను. అంత పెద్ద సిచ్యుయేషన్ గుండా వెళ్ళినా కూడా ఏం లేదనేవారు. ప్రేయర్ చేయండి అంటే ఏం లేదంటే ఏం లేదు అంతే. అందరికి ఉన్నట్టు కనిపిస్తుందేమో కానీ నాకు ఏం లేదు, ఇప్పటికీ అంత ఏం లేదు. ఇప్పుడు కూడా మొన్న ఫిజియోథెరపిస్ట్ని అడిగాను అనమాట, ఏమండి ఎడమ కాళ్ళు నేను ఒక పక్కకి వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి, అంత పట్టు లేకుండా ఉంటుందండి, చూసుకొని చెప్పేసుకోవాలి, చూసి కాళ్ళు వెయ్యాలి మెట్ల మీద, అంత అలా ఉంటుంది అంటే ఆయన అన్నారు అది ఎప్పటికీ ఉంటుందమ్మా ఇంక లైఫ్ లాంగ్, అది పోదు, నీకు సర్జరీ ముందు నుంచి ఉంది కదా ఇంకా దాంతో బ్రతకాల్సిందే, కాకపోతే కొంచెం వీక్నెస్ లేకుండా చూసుకో అన్నారన్నమాట. ఆ రోజంతా చాలా బాధేసింది కానీ పౌల్ను గుర్తు చేసుకున్నాను అన్నమాట, నా శరీరం నా ముళ్ళు బాధపరచుచుండగా వేదనతో వేడగా ధైర్యం ఇచ్చితివి, నా కృప నీకు ఎల్లప్పుడూ చాలునంటివి. కాబట్టి పూర్తిగా తీసేయిస్తే బాగున్ను అనే ఆశ ఉంటుంది కానీ కొన్నిటితోటి మనం లైఫ్ వెళ్ళిపోవాలి తప్పదు. అలాగే లిడియా కూడా వెళ్ళాలని నాకు లేదు అసలు, ఆమె అంది ఇంక నాకు వాగ్దానం వచ్చింది నువ్వు నీ తండ్రి ఇంట నుండి నీ బంధువుల యొద్ నుండి నేను చూపించే దేశానికి వెళ్ళు అని, దేవుడు పంపిస్తారు నువ్వు వద్దన్న అంది. సరే పిల్లలు ఇంకొక స్టేజ్ వచ్చాక తప్పదు కదా వాళ్ళ ఇష్టాలను ఇంకా దేవుడికి వదిలేసి వాళ్ళకు వదిలేసి ఇంకా సరే అని చెప్పి దేవుడికి అప్పు చెప్పేస్తాను అనమాట. అలా మొన్న ఎంఆర్ఐ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఐ తీయాలన్నారు, ఎంఆర్ఐ తీయాలంటే నాకు వద్దండి ఎంఆర్ఐ అది పోయింది మీరు ఎందుకు ఎంఆర్ఐ తీస్తానంటారు, మెడిసిన్స్ రాయండి మెల్లమెల్లగా వాడేసి మానేస్తాను అని నన్ను వాదించాను కాసేపు వద్దు వద్దు అని నవీన్ మెహోత్ర గారిని. లేదమ్మా ఏముండదు 90% మళ్ళీ రాదని చెప్తున్నాను కదా ఎంఆర్ఐ తీసుకో అంటే సరే అని అలాగే మనసు గట్టి చేసుకుని ప్రేయర్ చేసి పాలన్నకి కూడా చెప్పాను ఏముండదమ్మా ఏ పర్వాలేదు అని చెప్పారు. తర్వాత తీయించుకున్నాను, తీయించుకున్న తర్వాత ఏం లేదు బాగానే ఇంకొక 1 మంత్ మందులు వాడి ఇంకొక 2 ఇయర్స్ వాడాలి అన్నారు. అప్పుడు ఎంఆర్ఐ తీసుకున్నప్పుడు ఒక అలజడి మాట ఎంఆర్ఐ తీసి అతను ఏదో మాట అన్నాడు, ఆ మాటకి ఇంకా దడ దడ వచ్చి కాళ్ళు చేతులు వణికిపోయినాయి. ప్రభువా ఇంకంత పెద్ద బాధ నా వల్ల అవుతుందా, నువ్వు బాధ ఇంక పెట్టినా నేను ఇంక తట్టుకునే శక్తి నాకెక్కడుంది ఒంట్లో అని చెప్తే ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం లేదు అని చెప్పారు. అయితే అప్పుడు వాక్యం కూడా ఒక ఆంటీ ద్వారా విన్నాను, ఎర్ర సముద్రాన్ని దాటించిన దేవుడు ఇశ్రాయేలులకు చిన్న చిన్నవి చేయలేడా, అయితే వాళ్ళు ఏం చేసి శనిగి సంహారకుని చేత నశించిపోయారు. మీరు అంత పెద్ద అద్భుతాలు మీ జీవితంలో చూసి చిన్న చిన్న వాటికి ఇలా ఎందుకు చేస్తారు అంటే ప్రభువా నేను ఈ పాపం చేస్తున్నాను, నేను ఇంకా బెంగ పెట్టుకొని మళ్ళీ ఇలా చేస్తున్నాను, నన్ను క్షమించు. అయితే నేను నేడు చూసిన ఐగుప్తీయులను మళ్ళీ చూడమని దేవుడు ఆ రోజే వాగ్దానం ఇచ్చారు నాకు, కాబట్టి అది ఏం లేదు ఎంఆర్ఐలో, అది తీసిన చోట ఆనవాలు ఉంటుంది కదా అది పోయే వరకు మెడిసిన్స్ వాడాలి అంతే, అంతకన్నా ఏం లేదు. కాబట్టి నా హెల్త్ కొరకు ప్రార్థన చేయండి, ఈయన చేసే పని విషయంలో కూడా ప్రార్థన చేయండి, పిల్లలిద్దరు 3 విషయంలో కూడా ప్రార్థన చేయండి. దేవుడు వాగ్దానాలు నేను చాలా నమ్ముతాను అనమాట. ఇంకోటి మా చిన్నప్పుడు ఒక పాస్టర్ గారు అనేవాళ్ళు, మీరు బైబిల్ చదివి మొత్తం కంటతా పెట్టి గుర్తు పెట్టేసుకోండి, పాటలు పాడి గుర్తు పెట్టేసుకోండి, మీరు కళ్ళు కనిపించినప్పుడు బెడ్ మీద ఉన్నప్పుడు అవన్నీ మెమొరైజ్ చేసుకోవచ్చు. మన సండే స్కూల్లో కూడా పిల్లలతో అదే అన్నాను, బైబిల్ మన చేతిలో కాదమ్మా మైండ్లోకి ఎక్కించేసుకోండి, మీ లైఫ్లో ఎప్పుడైనా అవి గుర్తు చేసుకుంటూ ప్రేయర్ చేసినప్పుడు దేవుడు విని మీకు మీ ప్రార్థనకి జవాబిస్తారు అని చెప్పి అవునా ఆంటీ అన్నారు. అలా నా జీవితంలో కూడా దేవుడు చేశారు. మరి ముఖ్యంగా ఈ మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. మా కొరకు చేసిన ప్రార్థనలు, నేను ఈ ఆపరేషన్ అయ్యాక ఇప్పటిదాకా మందిరంలో నుంచోలేదు, ఇదే ఫస్ట్ టైము, కాబట్టి ఇది టైము ఆయన చిత్తమేమో ఇప్పుడే చెప్తున్నాను. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. నా పేరు సోని. నాకున్న కష్టాల్లో నేను 2013 నుంచి మా ఆయన నా చేతిలోనే మరణించినాడు. నేను జైలుకి వెళ్ళాను, జైల్లో నాకు ఒక సిస్టర్స్ వచ్చి సువార్త చెప్పింది. ఆ సిస్టర్ చెప్పిన సువార్త ఇంకా నా మనసులోనే ఉంది, ఎవరైతే నీకు పట్టించినారో వాళ్ళే విడుదల చేస్తారని. కానీ అనుకోని పరిస్థితుల్లో మా ఆయన నేను ఎందుకు చంపానో అది మాత్రం నాకు తెలుసు, ఇప్పుడు మీకు కూడా తెలియాలని నేను మీకు చెప్తున్నాను. మా ఆయన డ్రింకింగ్ వల్ల నన్ను వేరే హస్బెండ్ వేరే అబ్బాయిల దగ్గరకు పంపించేవాళ్ళు.
ఆ ఆవేశంలో నేను తన కళ్ళ కారం పొడి కొట్టి పోసేసి బండరాయి ఎత్తేసాను. అది నాకు తప్పైతే దేవుడు నన్ను క్షమించిన పర్లేదు, శిక్షించిన పర్లేదని నేను అనుకున్నాను. కానీ అక్కడ వచ్చిన ఒక సిస్టరు నాకు చెప్పింది, ఎవరైతే నీకు పట్టించారో వాళ్ళే విడుదల చేస్తారమ్మా, నువ్వు ఫాస్టింగ్ ప్రేయర్ ఉండు అని చెప్పింది. సరే అని ఆ రోజు ఆగస్టులో అక్టోబర్ అనుకుంటాను, అక్టోబర్లో ఉండమని చెప్పింది. సెప్టెంబర్లో ఉపవాస ప్రార్థన స్టార్ట్ చేశాను. ఆ రోజు వచ్చి సిస్టర్ ఒక పాటల పుస్తకము బైబుల్ ఇచ్చేసి వెళ్ళింది. ఆ రోజు తల స్నానం చేసుకొని ఉపవాసం, మూడు గ్రూప్స్ ఉంటాయి అక్కడ, ఒకటి క్రైస్తవ, మన క్రైస్తవులది, హిందూది, మళ్ళీ ఏదో ముస్లిమ్స్ ఉంటాయి. నాకెందుకో నా పాదం అక్కడికే లాక్కెళ్ళింది. సరే దేవా నువ్వే నన్ను పట్టుకుంటావేమో అని నేను అక్కడికి వెళ్ళి కూర్చున్నాను. కూర్చున్నాక సిస్టర్ నాకు, దేవుడే నా కోసం ఆ సిస్టర్ని పంపించాడేమో, కానీ అక్కడ నుంచి వచ్చాక కూడా మా అత్తయ్య వాళ్ళు పిల్లలు రోడ్డు మీద కూర్చొని బిచ్చమడుకొని తినే తిండి లేదు, ఇంట్లో ఉన్న సామాన్లు వాళ్ళు ఆడుకునేటప్పుడు చాలా చిన్న పిల్లలు అప్పుడు సామాన్లు అమ్మేవారు, చీరలు ఎవరెవరు ఎత్తుకుపోయేవారు, మాకు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఎంత పరిస్థితుల్లో ఉన్నానో నిజంగా దేవుడు నన్ను పట్టుకున్నందుకు ఆ దేవునికి వందనాలు చెప్పుకోవాలా. కానీ ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉన్నానంటే నాకు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఎల్షదేవా ఇంటి పక్కనే కదా మనకి, నాకు రావడానికి కూడా ఒక్కొక్కసారి ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే పని వల్ల పనికి వెళ్తాను, పని చేసుకోకుంటే నాకు వెళ్ళదు, పనికి వెళ్తాను ఒక్కొక్కసారి. ఇప్పుడు నాకు వచ్చిన ఆపరేషన్ అయింది అని మీకు తెలుసు, నాకేమో ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను, ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను అని నేను ఇంతకుముందు కూడా అంకుల్కి ఒక కొన్ని విషయాలు చెప్పుకున్నాను, చెప్పేశాను. ఆ కంటి చూపులు ఇట్లా వాటర్ వచ్చేస్తుంది అంకుల్, ఇట్లా ఎందుకో నాకు తెలీదు అని చెప్పాను. సరే అమ్మ ప్రార్థన చేద్దాం లే అని అన్నారు. కానీ ఇప్పటికి మాత్రం మా చిన్న అబ్బాయి 2 వారాల నుంచి, నేను కూడా ఆ సిస్టర్ ఎట్లయితే ఉపవాసం ఉండమని చెప్పింది ఫ్రైడే, నేను 2 వారాల నుంచి ఉపవాసం ఉంటున్నాను. మా చిన్న బాబు 2 వారాల నుంచి వస్తున్నాడు మందిరానికి. కానీ మా పెద్ద బాబు కూడా రావాలని నేను వేడుకుంటున్నాను. ఎందుకంటే లోకంలో ఎలా ఉన్నారో మీకు అందరికీ తెలుసు, ఎక్కడ పడిపోతున్నారు, ముందే యవనస్సులు ముందే పాడవుతారు కదా అని ఆ బిడ్డల కోసమే నేను ఉన్నాను. కానీ ఆ బిడ్డలు ఇప్పుడు యవనస్సులు అయినా కూడా పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు, నా పరిస్థితి అయితే నాకు తెలీదు. కానీ నేను మాత్రం దేవుడి కోసమే జీవిస్తాను, దేవుడి కోసమే చస్తాను, సువార్తలు కూడా వెళ్తాను. ఇప్పుడు దేవునికి అదే ప్రామిస్ అనుకుంటున్నాను నేను, నాకు ఇచ్చిన ఈ సంవత్సరం వాగ్దానము యెషయా 44:4 ఇచ్చిన వాగ్దానం కూడా నెరవేరుస్తారని నాకు ఫ్యామిలీ ప్రామిస్ ఇచ్చారు. ఇంకా నా ప్రామిస్ ఏదో నాకు గుర్తు రావట్లేదు, కానీ వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేరుస్తాడని పాటలో కూడా ఉంది కదా, ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తారని. నాకైతే చాలా సంఘం అయితే నాకు నా అనుకోనికి నాకైతే ఇప్పుడు ఎవరు లేరు, నాకు ఇక్కడనే బ్రదర్స్, సిస్టర్స్, డాడీ, మమ్మీ అందరు ఇక్కడ ఉన్నారని నేను చాలా సంతోషపడతాను. ఒక్కో వారం రాకపోతే నేను ఏదో కోల్పోయినా అన్నట్టుగా ఉంటుంది. కానీ మా ఇద్దరు బిడ్డలు కూడా లోకంలో పడిపోకుండా మందిరానికి వచ్చేటట్టు మీరే సాయం చేయండి, ఈ చిన్న సాక్ష్యం దీవించండి. చాలా కష్టాలు అనుభవించాం, మాకు ఎవరు లేరు, మాకు చర్చ చాలా సహాయం చేసింది. మా అక్క తరఫు నుంచి చాలా చాలా అంటే చాలా తరఫు మా అక్క నుంచే మేము దేవుని నమ్ముకున్నాము, మా అక్క నుంచి చాలా నమ్ముకున్నాము. మా నాన్న కూడా వద్దన్నాడు చర్చికి, మా అక్క గొడవ పడి మరీ దేవుని నమ్ముకుంది. అప్పటి నుంచి మేము అందరం దేవుణ్ణి నమ్ముకుంటున్నాము. మా పాపకి ఒకసారి ఇలాగే పాప పప్పు పడి చనిపోయే పరిస్థితిలో ఉండే మా పాప, మొత్తం అసలు డాక్టర్లు అన్నారు చనిపోతుంది ఈ పాప, అసలు బ్రతకది అని.
నేను దేవునికి చాలా ఎంత మొరపెట్టినా 2 నెలలు హాస్పిటల్లో ఉన్న గాంధీ హాస్పిటల్లో చనిపోయి వాడిపోయిలో వేశారు మా పాపని. నేనైతే దేవునికి నిద్రహారం లేకుండా ప్రార్థన చేశాను. చేస్తే అప్పుడు కూడా మా పాప బ్రతకది అని చెప్పిండ్రు. బ్రతకది అంటే నాకు చాలా భయం వేసింది. ఇంకా మొత్తం రక్తం అంతా బ్లడ్ అంతా పోతుంది పోతుంది. ఇంకా ఆమె చర్మం తీసి ఆమెకు ఇక్కడ ఇక్కడ వేసిండ్రు. ఇక్కడ వేసి అప్పుడు కొంచెం తగ్గింది. తగ్గితే అప్పుడు దేవుడు నా మొర ఆలకించి నా కూతురు నాకు అప్పచెప్పిండు. అందరూ అన్నారు ఏం కాదమ్మా నీ కూతురికి మంచిది అవుతుంది అని. ఆమెకు ఇప్పుడు కూడా ఆపరేషన్ చెయ్యాలి. మళ్ళా చెయ్యి అతుక్కుంది. కొద్దిగా చాలా సాయం చేస్తారు. మా పాప పుట్టినప్పుడు మా పాప అందరూ సార్ వాళ్ళు అందరూ డిక్రు శంకర్ వాళ్ళు అందరు సాయం చేస్తారు. నాకైతే మా పాపకు కొద్దిగా ఇప్పటికీ తను ఇప్పుడు తను ఎదుగుతుంది. తనకు ఏదైనా మళ్ళా తర్వాత ఏదైనా ఆపదొస్తుందేమో అని నాకు అదే భయంగా ఉంది. అది దేవుడే ఏదైనా కార్యం చేస్తాడు. కొద్దిగా ప్రేయర్ చేయండి మా పాప గురించి. అందరికీ ప్రేజ్ లార్డ్. ప్రార్థన. ప్రభులకు ప్రభువ, రాజులకు రాజా, యేసుక్రీస్తు తండ్రి, ఈ సమయంలో నీవు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. నీ సన్నిధిలో నీ పరిశుద్ధుల ముందు నేను సాక్ష్యంగా మాట్లాడడానికి నాకు సహాయం దయచేయి. నా మాటలు కాదు కానీ నీ కృపను నీ మాటలు నా నోట ఉంచి నాకు సహాయం చేయి. ఎటువంటి తప్పుడు మాటలు మాట్లాడకుండా నా ఎడల నీ కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. నా పేరు విజయ. నేను ఒక విగ్రహారాధన చేసే కుటుంబం నుండి రక్షించబడ్డాను. నేను చిన్నప్పటి నుండి చాలా అంటే వినాయకుడిని, వెంకటేశ్వరుని చాలా ఎక్కువగా ప్రేమించేదాన్ని, ఎక్కువగా ఆరాధించేదాన్ని. ఉపవాసాలు అంటే అమ్మ నాన్నలు అందరూ ఇంకా టోటల్ ఫ్యామిలీ అటువంటిది అన్నట్టు నేను చాలా సంతోషంగా ఉండేదాన్ని. ఇంకా మా ఇంట్లో నేను ఒక్కదాన్నే అమ్మాయి, ఇద్దరు తమ్ముళ్ళు, ఇంకా మా తాతయ్య నాయనమ్మ వాళ్ళకు కూడా నేను ఒక్కదాన్నే మనవరాలు అన్నట్టు చాలా గారభంగా పెంచారు. కానీ నాలో ఉన్న పాపం ఏంటంటే నేను చాలా అంటే ఎక్కువ గర్వంగా ఉండేదాన్ని. ఎక్కువ గారభం చేత కావచ్చు. అన్నీ అంటే నేను ఏదనుకుంటున్నానో అది నాకు కావాలి అలాంటి ఉద్దేశంతో ఉండేదాన్ని. ఎవరి మాట వినకపోయేదాన్ని. అంటే నేను ఈ లోకానుసారంగా పాపంలో లేను. కానీ నా మనస్సు నా జీవితం మా అమ్మ నాన్నలకి విరుద్ధంగా, కుటుంబంలో ఉన్న ఆలోచనలకి విరుద్ధంగా ఉండేది. ఒకరోజు అలా నేను 10th క్లాస్లో టాపర్ని, నేను ఉన్న ప్రదేశంలో ప్రతి ఒక్క ప్రదేశంలో నేనే ఫస్ట్ వచ్చేదాన్ని ప్రతిసారి. బీటెక్ చదువుతున్న ఎండింగ్ టైంలో నాకు ఒకరు సువార్త చెప్పారు. నేను అప్పటి వరకు నాకు యేసుక్రీస్తు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. మా ఇంటి ముందే ఒక చర్చ్, మా ఇంటికి ఎదురుగా రోమన్ క్యాథలిక్స్ చర్చ్ ఉండేది. ఇప్పుడు ఈ మధ్యలో కొత్తగా హెబ్రోన్ చర్చ్ వచ్చింది. ఇంకా రోమన్ క్యాథలిక్స్ ఎలా ఉంటారు, దేవుణ్ణి నమ్ముతారు, ఇంకా అన్ని ఆచారాలు బొట్టు పెట్టుకోవడం అలా ఉండేవి. వేరే వాళ్ళేమో ఇంకొకలాగా ఉండేటారు, వేరే వాళ్ళేమో ఇంకొకలాగా ఉండేటారు. అంటే ఇప్పుడు విగ్రహారాధన చేసే వాళ్ళు ఎలా ఉండేటాళ్ళు, ఆ దేవుడు ఈ దేవుడు కోటి ముక్కోటి దేవుళ్ళు అనేటోళ్ళు, అలానే క్రిస్టియన్స్ కూడా అంతే, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు అన్నట్టు నాకు చాలా వ్యతిరేకంగా అనిపించేది. ఇంకా వాళ్ళ మాటలు కూడా నాకు నచ్చేవి కావు. ఒకసారి నాకు తెలిసిన దగ్గరలో ఉన్న ఒక అక్క నార్మల్గా అప్పుడు సువార్తకు చెప్పేటప్పుడు ఒక పేపర్ ఇచ్చినట్టుగా నాకు సువార్త చెప్పడానికి వచ్చింది. నేను చాలా తిట్టాను ఆ అక్కని. నువ్వు అనవసరంగా నన్ను మాట్లాడుతున్నావు, మీ దేవుళ్ళకి రంపించుకోవడానికి నన్ను చేస్తున్నారు అని ఇష్టం వచ్చినట్టు తిట్టేసిన.
నాకు తెలియకుండానే అక్క నా గురించి అప్పుడే నీకు తెలియక చేస్తున్నావు నీ గురించి నేను ప్రేయర్ చేస్తా నువ్వు ఎప్పుడో ఒకసారి దేవునిలో వస్తావు అని నాకు చెప్పింది అక్క నాకు గుర్తుకు లేదు పేరు కూడా గుర్తుకు లేదు అప్పటి నుండి నాకు భయం దేవుడు అంటే అమ్మో నేను దేవునిలోకి వెళ్ళిపోతానేమో మా అమ్మ వాళ్ళు మళ్ళీ నన్ను తిడతారేమో నేను దూరం అయిపోతానేమో అన్నట్టు భయం భయంతోనే ఇంకా నేను దేవునిలోకి ఆకర్షించబడ్డాను దేవుని మాటలు అన్నీ నాకు చాలా మనసుకు అంగీకారంగా అనిపించేవి ఇంకా నేను కంప్లీట్గా ఒక విగ్రహాన్ని చూస్తే అది ఒక పాపంలాగానే అనిపించేది అవి మాట్లాడవు ఏమి చేయవు మన మాటలు వినవు వాళ్ళు ఏం వాళ్ళ ఆలోచనలు మనకు తెలియవు ఒక పాపంలాగానే అనిపించింది కానీ దేవుని సన్నిధిలో దేవుని మాటలు నేను బైబిల్ చదివి నాకు బైబిల్ చదవడం కూడా రాదు అసలు నాకు అర్థమే కాదు నేను చదివినా కానీ ఒక్కొక్క మాట నాకు మనసులోకి వెళ్ళేది కాదు అంటే అంత చాలా దేవుని గొప్ప ప్రేమ అది ఏర్పాటు చేసుకున్న వాళ్ళకే ఉంటుందేమో కానీ దేవుడు నన్ను చాలా గొప్పగా ఏర్పాటు చేసుకున్నాడు ఆ తర్వాత ఎంటెక్ చదివేటప్పుడు కూడా నేను ఒక స్నేహితురాలి ద్వారా రెగ్యులర్గా చర్చికి వెళ్ళడం జరిగింది అక్కడ వాళ్ళందరూ పంజాబ్లో చదివానన్నట్టు వాళ్ళందరూ పంజాబీస్ అక్కడ చాలా గొప్పగా ఆరాధన చేయడం అక్కడ భక్త్ సింగ్ అంకుల్ వాళ్ళు ప్రార్థన మందిరాలు బ్రదర్ అండ్స్ ప్రేయర్ మీటింగ్స్ చాలా రెగ్యులర్గా అటెండ్ అయ్యేదాన్ని నాకు అర్థమే కాదు వాళ్ళు ఎంతో నన్ను ప్రేమించారు వాక్యం కూడా ఆ భాషలో వాళ్ళు వేరే భాష నాకు వాళ్ళ లాంగ్వేజ్కు రాదు పంజాబీ మాట్లాడతారు కానీ నాకు అర్థమయ్యేది నాకు మనసుకి అర్థమయ్యేది అంటే దేవుడిని ప్రేమ ఆయన రహస్యమందు మనల్ని చూస్తున్నాడు మనం పాపంలో చేయొద్దు ఇట్లా అన్ని విగ్రహాలను ముట్టకూడదు ఎటువంటి దేవునికి అయిష్టంగా ఉండకూడదు అలా నాలో నేను చాలా మార్పు చెందాను ఆ తర్వాత జాబ్ వచ్చింది జాబ్కి వెళ్ళేటప్పుడు కూడా నేను చాలా దేవుళ్ళు ఎదుగుతూ వచ్చాను వాక్యానుసారంగా పాటించడం కానీ అమ్మ వాళ్ళు నా పుట్టింటి వాళ్ళ వైపు నుండి చాలా వ్యతిరేకత అసలు దేవుని నమ్మానంటే వాళ్ళు చాలా తిట్టేవాళ్ళు ఇంకా చర్చికి వెళ్తే మా తమ్ముడు తీసుకొచ్చేటోడు నా బైబిల్ చింపేసేటోడు చాలా చీకటి లోకంలో చాలా రోజులు గడిపాను చాలా సంవత్సరాలు అయితే ఒక క్రిస్మస్ రోజు దేవుడు నాతోనే స్పష్టంగా మాట్లాడాడు తాను చేసిన శిలువయాగం తన పుట్టుక మరణం తిరిగి మూడో దినమున లేవడం కేవలం మన పాపం కోసమే అని నేను చాలా పశ్చాత్తాపడ్డాను అప్పుడు చాలా ఏడుస్తున్నాను లోపల అప్పుడు నేను చర్చి అన్నయ్య దగ్గరికి వెళ్ళి మందిరం అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఇలా నేను చాలా బాధపడ్డాను నాకు తెలియకుండానే లోపల ఏడుస్తున్నాను ఈరోజు క్రిస్మస్ అని చాలా అందరూ సంతోషంగా ఉన్నారు కానీ నేను ఒక్కదాన్ని ఇలా ఏడుస్తున్నాను అంటే నువ్వు రక్షించబడ్డావు అని అన్నయ్య నాకు ఒక వాక్యం ఎత్తి చూపించాడు 2 కొరింథియన్స్ 7:9 మీరు దుఃఖపడితేరని సంతోషించుట లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనస్సు పొందితేరని ఇప్పుడు సంతోషించుచున్నాను ఏలైనగా ఏ విషయంలోనైనా మా వలన మీరు నష్టం పొందకుండుటకై దైవ చిత్తానుసారంగా దుఃఖపడితిరి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును అయితే ఈ వాక్యాన్ని బట్టి నేను చాలా బలపడ్డాను రక్షణ పొందాను ఆ తర్వాత దేవుని నడిపింపుని బట్టి బాప్టిజం తీసుకున్నాను ఆ తర్వాత వివాహం గురించి ఇంకా చాలా ఒత్తిడి పెరిగింది తొందరగా వివాహం జరిగించాలి ఇంకా నేను క్రిస్టియన్స్ క్రిస్టియన్లోకి వెళ్ళిపోతే క్రైస్తవులుగా మారిపోతే ఇంకా నాకు సంబంధాలు దొరకవు అన్నట్టు చాలా ఒత్తిడి పెరిగింది కానీ నేను మతం కాదు నా మనసును మార్చుకున్నా అన్నట్టు చెప్పినా కానీ గ్రహించలేదు ఇలా దేవుణ్ణి నమ్ముకున్నాను ఎవరైనా తెలిసి సంబంధాలు కూడా రావు అని నేను చాలా ప్రార్థన చేసుకున్నాను ఇంకా వివాహ విషయంలో కూడా ఒక వెలుగు చీకటికి సంబంధం లేదు విశ్వాసికి అవిశ్వాసికి జోడు లేదు అని చాలా దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడినాతను హెబ్రి పత్రికలో ఉంటుంది కదా వివాహము అన్ని విషయంలో ఘనమైనది పానుపు నిష్కలముషంగా ఉండవలెను వేశ్యాసంగులకు వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చును
धनापेक्ष लेने वारे कल वाटो तृप्ति पी उ अंत व्यभिचार वेश संघन अटे अक्रम संबंध मन मन हृदय में దేవునికి కాకుండా వేరేది ఏది దేనికి ప్రాధాన్యత ఇచ్చినా అది చాలా పాపం లాగానే నాకు అర్థమైంది అలానే చాలా దేవునిలో ప్రార్థన చేసి వాక్యానుసారంగా ఎదుగుతూ ఎన్ని ఆటంకాలు ఎన్ని ఇబ్బందులు కుటుంబంలో ఎన్ని వ్యతిరేకత వచ్చినా కానీ చాలా తట్టుకొని నిలబడ్డాను అసలు క్రిస్టియన్ మ్యారేజ్ అంటేనే ఒప్పుకోలేదు కానీ అద్భుతంగా అంటే నాకు బంధువులు ఒక పాస్టర్ ద్వారా తెలిసి ఒక సంబంధం వచ్చింది నాకు సమాధానంగానే అనిపించింది మా హస్బెండ్ వాళ్ళ బాబాయ్ ఒక దేవుని సేవకుడు అన్నయ్య సేవకుడు బాబాయ్ తండ్రి లేడు బాబాయ్ దగ్గరే పిల్లలు ముగ్గురు అన్నదమ్ములు మా హస్బెండ్ వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు బాబాయ్ దగ్గరనే పెరిగారని చెప్పారు ఇంకా అన్నయ్య పాస్టరు తన దగ్గరే 10 సంవత్సరాల నుండి ఉంటున్నారు అందరు కలిసిమెలిసి ఉంటున్నారు అని చెప్పేసరికి నేను వ్యక్తిగతంగా ఆలోచించలేదు దేవుని చిత్తమే అడిగాను దేవుడు నాకు చాలా స్పష్టంగానే మాట్లాడాడు ఋతు గ్రంథంలో నీవు కొద్ది వారిని పై వారిని ఘనులైన వారిని వెంబడించలేదు కానీ నన్ను వెంబడించావు కాబట్టి నీకు సంపూర్ణ బహుమతినిస్తాను అని ఇంకా పేతురు అపొస్తల కార్యం పేతురులో అపొస్తల కార్యంలో పేతురు నిద్రపోయినప్పుడు తను ఆకలిగా ఉన్నప్పుడు ఒక దుప్పట్లో అన్ని పవిత్రమైనవి అపవిత్రమైనవి ఇస్తాడు అవన్నీ భుజించమంటాడు అయితే అందులో పవిత్రమైనవి ఉన్నాయి అపవిత్రమైనవి ఉన్నాయి నేను అలా చేయను అంటే నేను ఉద్దేశించింది నేను ఏర్పాటు చేసింది నువ్వు అలా వేరు చేయకూడదు అని దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడాడు ఇంకా తోమా జీవితంలో కూడా చూసి నమ్ముట కంటే చూడక నమ్మవారు ధన్యులు అని అయితే నేను వ్యక్తిగతంగా చూడకుండానే దేవుని చిత్తానుసారంగానే చాలా ఘనంగా అంటే అందరి ఎదుట సాక్ష్యంగా ఎవరికి ఎక్కడ ఎటువంటి బాధ లేదు అత్త కుటుంబం వాళ్ళు కానీ అమ్మ కుటుంబం తరపున వాళ్ళు కానీ ఒక 2-3 గ్రామాల వరకు నేను క్రైస్తవ వివాహం చేసుకుంటున్నానంటే చాలా ఆశ్చర్యంగా చూశారు ఇంకా అది గొప్ప సాక్ష్యంగా కూడా మారింది వివాహం జరిగింది తనతో నేను 1-2 సార్లు మాట్లాడాను ఎక్కువ నేను డిస్కస్ చేయలేదు తన వ్యక్తిగత జీవితం గురించి ఆత్మీయ జీవితం గురించి కానీ వివాహం జరిగిన తర్వాత అంత విరుద్ధంగానే ఉంది అసలు తనలో నాకు దేవుని వ్యక్తిత్వం ఒక విశ్వాసి రక్షణ పొందిన వ్యక్తి అనే ఆనవాళ్ళు కొంచెం కూడా నాకు అనిపించలేదు కానీ బాబాయ్ పాస్టర్ కుటుంబంలో అందరూ దేవుణ్ణి నమ్మిన వాళ్ళు బయటికి సమాజంలో నాకు చాలా కష్టంగా అనిపించేది ఇంకా పెళ్ళైన కొత్తలో ఇంకా ఉమ్మడి కుటుంబంలో ఉండేవాళ్ళం ఇంకా మా అత్త ఎప్పుడు తిడుతూనే ఉండేది నన్ను జాబ్ చూసే పెళ్లి చేసుకున్నా అని బైబిల్ చదివినా తిట్టుద్ది ప్రేయర్ చేసుకున్నా తిట్టుద్ది నేను స్టైల్ చేస్తున్నా అని నువ్వు ఒక్కదానివే దేవుణ్ణి నమ్మినవా అని చాలా అన్యురాలుగా మాట్లాడేది నాకు కానీ క్రిస్మస్కి వెళ్ళేవాళ్ళు సండే రోజు చర్చికి వెళ్ళేవాళ్ళు ఏదో హారతి పట్టుకొని వచ్చినట్టుగా అందరూ చేసేవాళ్ళు ఒక టైం పాటించడం లేదు అక్కడ అసలు దేవుడు ఏం మాట్లాడుతున్నాడా అని ఆసక్తి లేదు అందరి మధ్యలో ఉండేవాళ్ళు నామకార్థపు క్రైస్తవులుగా మా తోటికోడలు కూడా అలానే చాలా నిందించేది ఇంత చదువు చదివి జాబ్ చేయట్లేదు అని పెళ్ళైన కొత్తలో నేను వైజాగ్లో జాబ్ చేశాను పెళ్ళైన తర్వాత నాకు జాబ్ దొరకలేదు వెంటనే ఇంకా మా ఆయన నాకు పెళ్ళికి ముందు బిజినెస్ అని జాబ్ చేస్తున్నాడని పెళ్లి చేశారు అది కూడా లేదు పెళ్ళైన తర్వాత ఇంకా ఇద్దరం ఇంట్లో ఖాళీగా ఉండేసరికి ఇంక మేము ఎక్కడికి వెళ్ళినా తిట్టడం వెళ్ళకపోతే ఇంకా తిట్టడం ఎక్కడ కలవట్లేరని వెళ్తే ఏం జాబ్ చేస్తున్నారు ఇంకా పిల్లలు ఉన్నారా అన్నట్టుగా మొదలు పెట్టేస్తారు చాలా కష్టంగా ఉండేది వాళ్ళ మధ్యలో ఉండడం దానికంటే నేను పెళ్లి చేసుకోకుండా ఇట్లా విగ్రహారాధన మధ్యలో ఉండి దేవుని కొరకు ఎదురు చూసి ఉంటే బాగుండు అనిపించేది అప్పుడు దేవుడు నాతో ఇలా మాట్లాడాడు మత్తయి 10 ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లను పంపినట్టు నేను మిమ్మను పంపించుచున్నాను కనుక పాముల వలె వివేకవులను పావురముల వలె నిష్కపటులనై ఉండు
మనుషులను గూర్చి జాగ్రత్తపడుడి. వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరంలో మిమ్మును కొరడాలకు కొట్టింతురు. వీరికిని అన్యజనులకును సాక్షార్థమై నా నామం నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. వారు మిమ్మును అప్పగించినప్పుడు ఏలాగు మాట్లాడదుము ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడేవారు మీరు కాదు అని నేను ఈ వాక్యం నాలో చాలా దృఢపడింది. అంటే పరిస్థితులు కూడా నాకు వాక్యానుసారంగానే ఉన్నాయి. అంటే దేవుడు ఇదే నెరవేరుస్తాడేమో అన్నట్టు డౌట్గానే ఉండింది కానీ అదే నెరవేర్చాడు. నేను ఎదుర్కొంటున్న సమస్యలు కూడా తోడేళ్ల మధ్యలో గొర్రెను పంపినట్టుగానే నేను అందరిలో ఒక అభాగ్యురాలిని ఒక అంటరాని దానిలాగా. ఇంకా మా అత్త అయితే నన్ను అలానే ట్రీట్ చేసేదారి. ఇక్కడ కూర్చుంటే తప్పు నిలబడినా తప్పు బండలు పగిలిపోతాయి అని తిట్టేది. నడిస్తే వంట రూమ్లో కూడా ఎక్కువసేపు స్టవ్ దగ్గర నిలబడినా తిట్టుద్ది. అన్నం ఉడకలేదు ఇది ఉడకలేదని అందులో అన్నీ. ఇంకా వాటర్ తాగినా కానీ నా బాటిల్ నేను సెపరేట్ చేసుకొని అంటరాని దానిలాగా ఉండాలి. చాలా కష్టంగా అనిపించేది. దానికి తోడు అందరూ ఇక పెద్ద ఆమెకే సపోర్ట్. ఆమె బీపీలెస్ పేషెంట్. నువ్వే సర్దుకోవాలి నువ్వే అరుచుకోవాలి నువ్వు దేవుని నమ్మినావు కదా ఇంకా ఓపిగ్గా ఉండు అని అన్ని విషయాల్లో అడ్జస్ట్ చేసేవారు. ఇంకా మా ఆయన ఏం పట్టించుకోకపోయేది. ఇంకా నా జీవితం నేను ఇంకా వీళ్ళ మధ్యలో ఒక తోడేళ్ళ మధ్యలో ఒక గొర్రె పిల్ల లాగానే ఉండిపోయాను. ఇంకా డబ్బుల విషయంలో కూడా ఎటువంటి విషయం తనకు అప్పులు అవి ఉన్నాయని నా దగ్గర నుండి గోల్డ్ తీసుకోవడం ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర నుండి ఇంకా తనకు అవసరం ఉందని తను కష్టాల్లో ఉన్నాడని మా అమ్మ దగ్గర అమ్మ వాళ్ళ దగ్గర నుండి డబ్బులు ఇవ్వడం అలా చాలా జరిగాయి. ఆ తర్వాత ఇలా జరుగుతూ ఉండగా దేవుడు మా అమ్మ వాళ్ళు కూడా ఇలా ఏం ఇలా జరిగింది అలా జరిగింది అని ఇక దేవుణ్ణే ప్రశ్నించడం. ఇంకా అత్త కుటుంబం వాళ్ళు కూడా నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు కదా నీ జీవితం ఇంకా దేవుణ్ణే అడగాలి అన్నట్టుగా నాకు చేశారు. అయితే ఈ సంవత్సరం వాగ్దానం 1 సమూయేలు 1:17 ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవిని ఆయన దయచేయునుగాక అని. అయితే లోకానుసారంగా నేను ఆ వాగ్దానం చెప్పడానికి ఏమీ లేదు కానీ సమస్తము నష్టపోయాను. కానీ ఆత్మానుసారంగా మాత్రం నేను చాలా లాభపడ్డాను. దేవుడు నాకు నేను చేసుకున్న మనవిని అన్నీ నెరవేర్చాడు. ఎందుకంటే నన్ను పవిత్రురాలుగా ఎటువంటి కల్మషం ఎటువంటి ఇప్పుడు ఈరోజు వాక్యంలో కూడా శరీరానుసారంగా ఆత్మానుసారంగా మనము పవిత్రులుగా పరిశుద్ధులుగా మమ్మల్ని మనం దేవుని ఎదుట నిలబెట్టుకోవాలి అని ఎంతో హెచ్చరించే మాటలన్నీ నా జీవితంలో నెరవేర్చాడు. నాకు చాలా స్పష్టంగా చాలా వాగ్దానాలు ఇందులో నెరవేరాయి. ఈరోజు నేను సాక్ష్యం చెప్పాలా వద్దా అనుకుంటూ ఉండగా దేవుడు నాతో ఈరోజు ఒక వాక్యం ద్వారా హెచ్చరించాడు. ప్రకటన 12:11 వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అంటే నేను నా జీవితంలో ఎక్కువ సాతాను క్రియలు జరగడం వల్ల నేను సాతానికి అధికారం ఇచ్చానని ఎంతో బాధపడేదాన్ని. అలా కాదు, మనము ఈ లోకానుసారంగా ఏది లాభం పొందినా ఏది నష్టం పొందినా అది క్రీస్తు శ్రమలను బట్టి సమస్తమును పెంటగానే ఎంచుకోమన్నాడు. కాబట్టి నేను నష్టపోయింది మొత్తం ఇంకా దేవుడు మన కోసం శిలువ యాగం చేసిన దానితో పోల్చుకుంటే నేను ఇంకా ఏది నష్టపోలేదు. చావైనా బ్రతుకైనా అది క్రీస్తు కొరకే అని నేను తీర్మానం చేసుకున్నాను. ఈ సాక్ష్యం ఎందుకు చెప్పమన్నాడంటే నేను సాతానికి అధికారం ఇవ్వలేదు. నా జీవితంలో నేను దేవునికి అధికారం ఇచ్చాను. కాబట్టి అన్ని శ్రమలలో ఒక విగ్రహారాధన కుటుంబం నుండి నామకర్తపు క్రైస్తవ కుటుంబం నుండి పరిశుద్ధులుగా నన్ను నేను ప్రతి విషయంలో పవిత్రపరచుకోవడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ సంవత్సరం వాగ్దానం
ఇర్మియా ఇర్మియా 6:22 నీవు జనుల మార్గమును తెలుసుకొని పరీక్షించినట్లు నిన్ను వారికి వన్నెచూచువానిగా నేను నియమించి ఉన్నాను. ఇప్పుడు పొందిన శ్రమలు అన్ని గొప్ప పోరాటం, అంటే జట్టి అయిన వ్యవసాయకుడు పొందినట్టుగా నియమ ప్రకారము పాటించకపోతే మన జీవ కిరీటము, మనకు కావాల్సిన బహుమానాలు మనము పొందుకోలేమని. కాబట్టి నా సాక్ష్యం, నా కోరిక, నా సాక్ష్యం ఏంటంటే నేను కలిగి ఉన్న వాళ్ళు, ఇప్పుడు అమ్మ కుటుంబం, పుట్టింటి వాళ్ళు, మెట్టినింటి వాళ్ళు, నా జీవితం ద్వారా దేవునికి ఏం చేశాడు, అంత కోల్పోయావు అని ప్రశ్నించిన వాళ్ళు, నిందించిన వాళ్ళందరూ దేవునిలో దేవుని రక్షణ ఆనందాన్ని పొందాలి అనే నా ప్రార్థన. ఎందుకంటే అందరూ మోసం చేసినా కానీ దేవుడు మోసం చేయడు. యోబు గ్రంథంలో దేవుడు అన్యాయం చేయడు, అది అసంభవం. దేవుడు అబద్ధం ఆడడు, అది అసంభవం అని వాగ్దానం చేశాడు. అది నా జీవితంలో కూడా నెరవేరుతుంది అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఎన్ని ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలో ఉన్నా కానీ దేవుడు నాకు సమాధానాన్ని, శాంతిని, ఇంకా నేను ఎవరి మధ్యలో అయితే నిందించబడ్డానో వాళ్ళ మధ్యలోనే నన్ను నిలబెట్టి సమాధానంగా మాట్లాడనిస్తున్నాడు. నన్ను ఇంకా ఈ సమయంలో సజీవుల లెక్కల్లో నన్ను బ్రతికించే బ్రతికిస్తున్నాడు. కాబట్టి నా ప్రార్థన అందరికీ రక్షణ కలగాలి, అందరూ దేవుని నమ్మాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.